Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ముందస్తు వ్యూహం అమలు చేస్తారా? ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా? ఒకప్పుడు 2018లో తెలంగాణలో వచ్చినట్లుగానే ముందస్తుకు ఏపీ సర్కార్ కూడా మొగ్గు చూపుతుందా? ప్రస్తుతం ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక మీడియా చేస్తున్న తీవ్ర వ్యతిరేక ప్రచారం నుంచి బయటపడేందుకు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారా అంటే వైసీపీ వర్గాలు కూడా లోలోన అవుననే సమాధానమే ఇస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని, జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఏపీ అప్పుల ఊబులోకి జారుతోందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళుతున్నాయి. దీనికి ప్రభుత్వ వ్యతిరేక మీడియా కూడా ప్రచారం చేస్తోంది. దీని నుంచి తప్పించుకునేందుకు జగన్ ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేయాలో, ఎన్ని ప్రకటనలు ఇవ్వాలో అన్నీ ఇస్తోంది. అయితే ఎక్కడ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని విధించే పరిస్థితి వస్తోందని, అదే జరిగితే ఏపీకి ఇంతకన్నా అవమానం లేదని ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో జగన్ తీసుకునే అనేక నిర్ణయాలను ఎండగడుతున్నారు. సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు నిధులను నేరుగా ఇస్తున్నందుకనే రాష్ట్రం అప్పుల పాలవుతోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. మరి ఈ పరిస్థితి నుంచి జగన్ బయటపడే మార్గం ప్రతిపక్షాల నోటికి తాళం వేసే మార్గం ఒక్కటేనని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తెలంగాణ సర్కార్ కూడా ప్రతిపక్షాల నోటికి తాళం వేయాలంటే ఎన్నికలకు వెళ్లాల్సిందేనని నిర్ణయించి ముందస్తుకు వెళ్లి విజయం దక్కించుకుంది. ఇదే సూత్రాన్ని ఏపీలోనూ అమలు చేయాలని, ప్రజలు తన వైపు ఉన్నారో ప్రతిపక్షాల వైపు ఉన్నారో తేల్చుకునేందుకు ఇదే సరైన సమయమని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్ తన సర్కార్ను మరో ఏడాది టైంలో రద్దు చేసినా ఆశ్చర్యం లేదనే సంకేతాలు వస్తున్నాయి. అదే సమయంలో తన సతీమణిని భారతిని కూడా నేరుగా రాజకీయాల్లోకి తీసుకువచ్చి తన తర్వాత నెంబర్ టూ చేయాలనే ఆలోచన జగన్ చేస్తున్నట్లు ప్రచారం ఒకటి తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు వస్తేనే మంచిదని జగన్ అభిప్రాయపడుతున్నట్లు వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ముందస్తుకు వెళ్లడం వల్ల వచ్చే పరిణామాలను కూడా అంచనా వేస్తున్నారని, దీనిపై ఇంటెలిజెన్స్ను కూడా కొద్ది రోజుల క్రిందట అలర్ట్ చేశారని తెలుస్తోంది. ఈ నివేదికను బట్టి జగన్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి ఇప్పుడు కనుక ముందస్తు వస్తే బలమైన వైసీపీనే తిరిగి అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.